నమస్కారం, స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సహస్ర. చెస్ ఒలింపియడ్లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ తదితరులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కొంతమంది విద్యార్థులు లాక్డౌన్ సమయంలో తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇటీవల ఛత్రపతి సినిమాలోని ఓ ఫైట్ సీన్ ను యాస్టేజ్ గా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కొంతమంది విద్యార్థులు లాక్డౌన్ సమయంలో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇటీవల ఛత్రపతి సినిమాలోని ఓ ఫైట్ సీన్ ను యాస్టీజ్ గా సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. సెల్ ఫోన్ లో ఎడిటింగ్ చేశారు. ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. కాణిపాకం వర్సిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వారోహణం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. వలసపల్లిలో అమానీయ ఘటన చోటు చేసుకుంది. భార్య కళ్ళు కప్పి ఓ భర్త కన్నపూతుని అమ్మేశాడు. కృష్ణా జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య కళ్ళు కప్పి ఓ భర్త కన్న కూతుర్ని అమ్మేశాడు. గత సర్కారు హయంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఆయా సంస్థలతో మరోసారి చర్చించడం ద్వారా 4,881 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయ పన్ను సమకూరుతుంది. గత సర్కార హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రెండు కీలక ప్రాజెక్టుకు సంబంధించిన ఆయా సమస్యలతో మరోసారి చర్చించడం ద్వారా 4,881 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరింది. అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో మృతి చెందిన నర్రా మనోజ్, ఆమె కుమార్తె తులసి కేసులో భర్త కళ్యాణ్ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్ నారాయణలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో అపార్ట్మెంట్ పై నుంచి పడి మృతి చెందిన నర్ర మనోజ్ఞ 29, ఆమె కుమార్తె తులసి 9 నెలల పాప కేసులో భర్త కళ్యాణ్ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్ నారాయణలను ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.